హైదరాబాబు అరెస్టుకు సంబంధించి తెలంగాణలో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వరంగల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే అటు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటు అనేక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం దీనిపైన స్పందిస్తున్నారు రాజకీయ నాయకులు, అలానే సినీ రంగ ప్రముఖులు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీలకు అతీతంగా దీనిపైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అంటే ఇవాళ జరిగినటువంటి పరిణామాలపైన కూడా మనతో మాట్లాడేదానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్ లక్ష్మీనారాయణ గారు. సార్, ఇవాళ తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం పైన తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయం అడిగినప్పుడు కావచ్చు, వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని కూడా తప్పుబడుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఈ అరెస్టును మీరు ఎలా చూస్తారు? అసలు యాక్చువల్గా పోలీసులకి నాన్ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ కేసెస్ లో అరెస్ట్ చేసే అధికారం ఉంది. అరెస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ కేసులో వాడిని అరెస్ట్ చేస్తున్నాము తర్వాత వచ్చేసి వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు ఆ అరెస్ట్ ను గురించి తెలియజేయడం, తర్వాత వచ్చేసి మెడికల్ పరీక్షలు నిర్వహించడం, ఇవన్నీ కూడా అరెస్ట్ తర్వాత జరిగే ప్రక్రియ. ఆ తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 లోపల కన్సర్న్డ్ కోర్టు ముందు చేయాలి. ఆ తర్వాత ఏడీ కస్టడీ కావాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారా అన్నది నెక్స్ట్ ఉన్న ప్రశ్న. కాబట్టి ఈ కేసులో మీరు చూసుకుంటే నేను టీవీలో చూసిన సెక్షన్స్ అవి చూస్తే ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న ఒక సెక్షన్ ఏదైతే ఉందో 409, అది 10 సంవత్సరాల వరకు లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా అందులో ఆ శిక్ష అందులో ఆ సెక్షన్ లో ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ నోటీస్ ఇచ్చి పిలిపించడం అన్నది ఈ పర్టికులర్ క్రైమ్ కి అది అప్లై అవ్వదు. అందువల్ల 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండడం వల్ల అరెస్ట్ చేసే అధికారం సెక్షన్ 41 ప్రకారం ఉంటుంది. సో ఈ విధంగా ఈ అరెస్ట్ అన్న ప్రక్రియ జరిగిందండి. అది మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. ఎస్, ముఖ్యంగా సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయంలో చూస్తే గతంలో 1000 కోట్లకు సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 100 కోట్ల రూపాయల అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా చూస్తే 240 కోట్ల వరకు లేదా ప్రభుత్వానికి నష్టం వచ్చినటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఏజెన్సీలు దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సంస్థలు ఉన్నాయో వాటిల్లో సంబంధించినటువంటి కొన్ని వెరిఫికేషన్స్లో వారు జిఎస్టీ కావచ్చు, ఇతర అంశాల్లో కూడా వారిలో తప్పులు కనిపించాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ముడిపెట్టి ప్రస్తుతం ఈ దీనికి కూడా ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును భావిస్తూ అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. సో దీన్ని ఎలా ఈ విధంగా లింక్ చేయడాన్ని ఎలా చూడాలి? జనరల్గా ఏంటంటే ఈ అమౌంట్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఎంత జరిగిందన్నది సిగ్నిఫికెన్స్ కాదు. అంటే ఇన్ని కోట్లు ఉంటేనే అందులో ఇదా చేయాలా అన్నది ఎక్కడా ఉండదు. అసలు ఆ మిస్అప్రోప్రియేషన్ అన్నది జరిగిందా అన్నది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. తర్వాత ఈవెన్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా కూడా అది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో అది ఒక నేరమే అవుతుంది. సో ఇది ముఖ్యంగా ఇందులో చూడాల్సిన ఒక విషయం. ఆ తర్వాత వచ్చేసి ఇందులో సాక్ష్యాధారాలు ఏమున్నాయని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా గవర్నమెంట్ కేసెస్ ప్రభుత్వాలు ఉన్న కేసెస్ లో ఏమవుతుందంటే నోట్ ఫైల్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, అనేక నిర్ణయాలు తీసుకున్న అధికారులు కూడా నోట్ ఫైల్ మీద రాస్తారు. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు అవుతాయి. అందుకనే అంటారు వ్యక్తులు ఆఫీసులో ఉన్నా లేకున్నా కూడా ఫైనల్ గా ఫైల్స్ ఆర్ గోయింగ్ టు స్పీక్ అని, అంటే మనం రాసిన ఫైల్స్ ఏ రేపు మాట్లాడుతాయని అంటారు. కాబట్టి ఫైల్స్ లో ఏ అధికారులు ఏ విధంగా రాశారన్నది కూడా చూడాల్సిన అంశం. అది కూడా ఒక ఎవిడెన్స్ అవుతుంది. తర్వాత అధికారులని కూడా ప్రశ్నించామని మార్నింగ్ అడిషనల్ డీజీ గారు సిఐడి మాట్లాడుతుంటే కూడా నేను విన్నాను. కొంతమంది స్టేట్మెంట్స్ 164 సిఆర్పిసి ప్రకారం కూడా తీసుకున్నామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ వ్యక్తి మీద అధికారం ఉందని అరెస్ట్ చేయడం వేరు, తర్వాత ఆ వ్యక్తి యొక్క అరెస్ట్ ఈ కేసుకి కావాలి, ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రశ్నించాలి, తర్వాత ఆ వ్యక్తి ఇతర విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో సాక్షులు ఎవరు ఉన్నారో వారి మీద ప్రభావం లేకుండా చూడాలి. ఈ అన్ని కారణాలు తీసుకుని సర్వసాధారణంగా అరెస్ట్ జరుగుతుంది. కేవలం నాకు అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేస్తే కోర్టులో మాక్సిమం 24 గంటల తర్వాత
24 గంటల లోపు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం కంపల్సరీ. సో ఆ విధంగా రేపు కోర్టు ముందు వచ్చే ఆర్గ్యుమెంట్స్ లో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి, ఈయన మీద ఉన్న ఎవిడెన్స్ ఏంటి, దేని ఆధారంగా మీరు చేశారు, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ ఏదైతే సిఐడి రేపు కోర్టు సబ్మిట్ చేయబోతుందో ఈ రోజు ఈవినింగ్ ఆ కాపీ వీరికి కూడా ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్స్ కూడా ఇస్తారు, వారు కూడా దాన్ని పరిశీలించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్తారు దాంట్లో. సో ఆ తర్వాత ఇది కోర్ట్ అంటే జడ్జి గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారంటే వీళ్ళకు సిఐడి కస్టడీకి ఇవ్వాలా లేకపోతే జ్యుడిషియరీ కస్టడీకి పంపించాలా, జ్యుడిషియల్ కస్టడీ పంపించగానే ఇమీడియట్ గా బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలా అన్నది కూడా ఈ రోజు నిర్ణయం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లక్ష్మీనారాయణ గారు సహజంగా చట్టంలో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం లేదా జరుగుతున్న పరిణామాలు వివరించే ప్రయత్నంలో లేదా కక్ష సాధింపులు ఇవన్నిటి నేపథ్యంలోనే ఈ రకంగా అరెస్టు చేశారు, తెల్లవారుజామున వెళ్ళి ఈ రకంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని పైన కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు అయితే దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇట్లా ఈ పద్ధతి ఈ విధానం కరెక్ట్ కాదు, ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగము అనేటువంటిది మీరేం చెప్తారు? సాధారణంగా రాజకీయ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఇటువంటివి అంటూనే ఉంటారు, ప్రతి రాజకీయ వ్యక్తి ఇన్వాల్వ్ ఉన్న కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయగానే ఈ అరెస్ట్ ఇది చట్ట విరుద్ధం, ఇది కరెక్ట్ కాదు అని ప్రతి కేసులో కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. వాళ్లకు సపోర్ట్ ఇచ్చే పార్టీలు ఒక రకంగా మాట్లాడతారు, సపోర్ట్ ఇవ్వని పార్టీలు ఒక రకంగా మాట్లాడుతుంటారు, బట్ అల్టిమేట్లీ ఈ పోలీసు ఎందుకు అరెస్ట్ చేసింది అన్నది కోర్టు ముందు ప్రూవ్ అవ్వాలి, అది కోర్టు ముందు ఆర్గ్యుమెంట్స్, అదర్వైజ్ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ పొలిటికల్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అది ప్రత్యేకంగా ప్రైమ ఫేసి ఈ కేసులో శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క భూమిక ఏంటి, ఆయన డైరెక్ట్ గా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఆయన ప్రభుత్వం ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా రేపు సిఐడి వారు కోర్టు ముందు వారు ఉంచాల్సిన అంశాలు. ఏదో మాకు అధికారం ఉందని అరెస్ట్ చేస్తే అది చెప్పదు, రేపు వీటన్నింటినీ కూడా కోర్టు ముందు జస్టిఫై చేయాలి, ఎందుకంటే వారి వైపు అడ్వకేట్స్ కూడా అనేక విషయాలు రేపు కోర్టు ముందు లేవనిస్తున్నారు, వాటన్నిటికీ కూడా సిఐడి సమాధానం ఇవ్వాలి, అప్పుడు ఆ తర్వాత యాక్షన్ ఏంటనేది కోర్టు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.